ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి? మనం ఎన్నిసార్లు ఒకసారి పుడతాము, ఒకసారి చనిపోతాము కదా. చనిపోయిన తర్వాత పాపి గత పడతాము, ఆ తర్వాత మనం శరీరాలు మృతి పొందవలేను. ఆ తర్వాత ఏముందట, పాపము ఆయన శరీరంలో ఆయన మోసుకున్నాడు. ఆయన మోసుకొని ఏం చేసినాడు అంటే మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి మనకు విడుదల శిక్ష నుండి తప్పించబడినాడు. వస్తుందా ఈశ్వరం ప్రార్థన చేస్తాను. మీరున్న వారు మోకరించండి, మీరు కాకపోయిన వారు చేత కూడా కూర్చోవచ్చు, పత్యం లేదు. కానీ మనలో కూర్చుకోండి, ప్రార్థన చేస్తాము. మరి ఇప్పుడే ఈ రోజు తీసుకొచ్చి బోధించాలి. సార్ గారు కూడా ప్రార్థన చేస్తాము, లోకేష్ గారు కూడా ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధమైన తల్లి, పేదల మాత్రంలో ఈ మధ్యాహ్న సమయంలో మేము శుద్ధిస్తూ ఉంటున్నాము. దేవా మీ యొక్క కనికరము మీ కుటుంబం బట్టి తల్లి, జీవాలు పెద్దయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మా అందరి పాపముల నిమిత్తము కల్వారి శిలువలో బలి అయి ప్రభా మాకు రక్షణ ఇవ్వడానికి మీరు రక్తం కార్చినారు, మరణించినారు, సమాజేయుడి మూడు మిమ్మల్ని సజీవుడిగా వేసిన దేవుడు అడిగించబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో జీవిత సంవత్సరములు అడిగిపోవాలని వాగ్దానం చేసిన దేవుడు ఆ రీతిగా సాధనలో మీరు ఆశీర్వదించండి. లోకేష్ గారు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నారు, ఆయన కూడా ఆశీర్వదించండి. ఇప్పుడు కూడా మేడం ఇంకా నేను కాపాడి భద్రపరచమని మళ్ళా తిరిగి మనం నిర్గంతవరకు కూడా మీ కుటుంబ అప్పగించుకుంటూ ఇంతవరకు కూడా మీరు చేసిన మేలు మీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభావ మీ మాటలు విన్నారు తండ్రి. వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదించి రక్షించమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.